రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. జన ఆందోళన్ పేరుతో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే రాహుల్ పై అనర్హత వేటుకు ఈ నిరసన ఉద్యమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చేపడుతోంది. జన ఆందోళన్ పేరుతో ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. అదాని వ్యవహారంపై గలం విప్పినందుకే చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆరోపణ చేస్తోంది కాంగ్రెస్. భారత్ జోడో యాత్ర ప్రధానంగా సక్సెస్ అవ్వడంపై జీర్ణించుకోలేకే కాంగ్రెస్పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీని అనర్హత వేటుకు గురి చేశారంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇంకా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు చెప్పండి. మాధవి, కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పైన 2 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు దేశవ్యాప్తంగా తమ నిరసనను కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 2019 కర్ణాటక ఎన్నికలలో రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, మోదీ పేరుతో ఉన్న వాళ్ళంతా దొంగలే అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తించే అప్పట్లో, అదే నేపథ్యంలో గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక మంత్రి, మాజీ మంత్రి దాని మీద కేసు వేయడం, అది మొన్న తీర్పు రావడంతో సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష, రాహుల్ గాంధీ కోర్టులో ఉండగానే 2 ఏళ్ల జైలు శిక్షను కూడా విధిస్తూ 15,000 రూపాయల జరిమానాను కూడా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు 30 రోజుల వరకు ఈ యొక్క తీర్పు పైన పైకోర్టుకు వెళ్ళవచ్చని చెప్పేసి అప్పీల్ను కూడా రాహుల్ గాంధీ చేసుకున్నటువంటి అప్పీల్ను కూడా ఓకే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే 30 రోజులకు పైకోర్టుకు వెళ్ళాలంటే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ శ్రేణులు 70 పేజీల తీర్పు కాపీని, గుజరాతీలో ఉన్నటువంటి కాపీని తర్జుమా చేయించుకుంటా ట్రాన్స్లేట్ చేసుకున్నటువంటి పనిలో ఉండగా హఠాహుటిన ఇటు పార్లమెంటుకు సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ సెక్రటేరియట్లో సెక్రటరీ జనరల్ వెంటనే ఒక రూల్ ఆఫ్ ది రికార్డు ప్రకారము రాహుల్ గాంధీని ఏదైతే 2 ఏళ్ళు జైలు శిక్ష పడ్డటువంటి ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని అనర్హుగా ప్రకటించాలని చెప్పేసి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం అతన్ని అనర్హుగా ప్రకటించాలని చెప్పేసి బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం, వెంటనే చకచకా పనులు పూర్తి కావడంతో రాహుల్ గాంధీని అనర్హత వేటేయడంతో ఒక్కసారిగా ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా ఇటు మేధావి వర్గాలు కూడా తీవ్రంగా దుయ్యబట్టాయి. ఇటు బీజేపీ సర్కార్ను ఎన్నడూ లేనిది, ఇలాంటి చరిత్రలో ఇది చీకటి రోజు అని చెప్పేసి భావిస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఎవరైతే స్కామ్లకు పాల్పడ్డారో అట్లాంటి వాళ్ళపైన ఇది ఈ చట్టాన్ని, ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం అనర్హత వీటుపడ్డది. కానీ ఇట్లాంటి ఒక ఎన్నికల సభల్లో లేకపోతే మాట సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, లేకపోతే రాజకీయపరమైనటువంటి మాటల్లో ఇలాంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని కూడా అనర్హత వేటు వేయడం అనేది చరిత్రలో ఇలాంటి జరగలేదని చెప్పి. అయితే రాంబాబు, ముఖ్యంగా ఈ రోజు 1:00 గంటకి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రోజు విపక్ష పార్టీలను అన్నింటినీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి, వాళ్ళతో కలిసి ముందుకు సాగాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆందోళన కూడా జన్ ఆందోళన్ అనే పేరుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే దేశవ్యాప్తంగా చేపడతా ఉంది. ఈ అంశం పైనే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒకటి అదానికి వ్యతిరేకంగా పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇటు దేశ ప్రజల తరఫున రాహుల్ గాంధీ గలమెత్తడాన్ని తట్టుకోలేనటువంటి బీజేపీ సర్కార్, అదానికి బొత్తాసుగా ఉన్నటువంటి మోడీ సర్కార్ కావాలని చెప్పేసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డదని చెప్తా ఉన్నది. దీనిపైన ఇప్పటికే విపక్షాలు స్పందించినటువంటి సందర్భం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా మొత్తం ఈ యొక్క వ్యవహారం పైన ఈరోజు 1:00 గంటకు మీడియాతో మాట్లాడడానికి ముందుకొస్తా ఉన్నారు. ఇక దేశంలో అదానీ సర్కార్ను, అదానీని సర్కారు ఏ విధంగా కాపాడుకుంటూ వస్తుంది, లేకపోతే ఈ దేశ సంపదను మొత్తం
ఎవరి పాలైంది, ఎవరు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ఎవరికి తాకట్టు పెట్టడం జరుగుతూ ఉన్నది, ప్రజలపైన ఆర్థిక భారం ఏ విధంగా పడుతూ ఉంది, ద్రవ్యోల్బణం పైన కానీ ధరల పెరుగుదల కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను కూడా ఈ యొక్క ప్రభుత్వం పెడచెవిన పెట్టి కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే దేశ సంపదను తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. కేవలం పరిపాలన మాత్రమే చేతిలో ఉంది, మిగతా అధికారాలు మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల చేతిలో ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ యొక్క మీడియా సమావేశంలో కూడా ఈ అంశాలపైన ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.